తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కొండవల్లి గారు, ఏపీలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది ఎవరు మీరు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వారు వస్తారు. నేనేం అనుకోవట్లేదు, ఎందుకంటే అర్బన్ ఏరియాలో యాంటీ జగన్ చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. కానీ జగన్ పార్టీ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు. ఏంటంటే మీకేం తెలిసిండి, ఒకసారి రూరల్ ఏరియాకి వచ్చి చూడండి అంట. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కదా ఎక్కువ. బయటికి కనపడడం నాకు మాత్రం చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఏది రోడ్డు మీద రోడ్డు లేదండి అని, ఇది లేదండి అని ఎక్కువ కంప్లైంట్ జగన్కి వ్యతిరేకంగానే కనబడుతోంది. మిడిల్ క్లాస్ డెవలప్మెంట్ అంటే ఎవరికి తెలుసు? రోడ్డు మెయిన్ రోడ్ల మీద ఏం ఖర్చు పెట్టలేదు, ఇలాంటి కంప్లైంట్స్. తర్వాత ఎన్జిఓలకి వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, పిఆర్సీ అన్నారు అది అన్నారు ఇది రాలేదు మాకు అని వాళ్ళకి కంప్లైంట్ ఉంది. అలాగా ప్రభుత్వోద్యోగుల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతుంది. మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసులో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. లోవర్ మిడిల్ క్లాసు పూరెస్ట్ ఆఫ్ ది పూరు బిలో పవర్టీ లైన్లో మాకు చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చెప్పరు బయటికి. మాకు మీకు తెలియదు చూడండి అని కొంతమంది అసలు ఏంటంటే మొన్న వచ్చిన ఓటుకు ఇంకా ఎక్కువ అవుతా చూసుకోండి అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ నాకు నా ఉద్దేశంలో. అయితే అంత ఇదిగా ఉన్నప్పుడు ఒక 2-3% తగ్గినా సరే జగన్కి ఛాన్సులు ఉంటాయి. జగన్కి ఛాన్స్ ఉంటుంది 2-3% అయితే, అదే 6-7% తగ్గితే పోతాడు. ఎంత అన్నది లెక్క చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఓకల్గా లేరు. ఎప్పుడు కూడా లోవర్ క్లాసెస్ వాళ్ళు మైనారిటీస్ వాళ్ళకు గవర్నమెంట్ చాలా అవసరం, ఇవి వాళ్ళు బయటపడి చెప్పరు. మనలాంటి వాళ్ళు ఏంటంటే మనకు గవర్నమెంట్ ఎవడొచ్చినా పెద్ద తేడా ఉండదు, అందుకని మనం ఓపెన్గా చెప్తాం వీడికి ఎవడేస్తాడండి ఓటు అది ఇది అని చెప్తాం ఓపెన్గా. సో ఓపెన్గా వచ్చేటువంటి సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలవడానికే కనబడుతోంది. కానీ వైసీపీ వాళ్ళే కానీ వాళ్ళ ఉత్సాహంగా చూస్తే, ఎందుకంటే వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలిసిపోతుంది కదా. ఎలా అయ్యో, రోజు జనంలో ఉండేవారు. నేనే ఉంది నా దగ్గరికి వచ్చి మాట్లాడేవాడితోటే మాడతాను. నేను ఎవరో జనంలోకి వెళ్ళను, నేను ఇక్కడ కూర్చుంటే నా దగ్గరికి నువ్వు వచ్చావు ఏమో ఎలా ఉంది మీ ఊర్లో అది నడితే వాడు ఇదే చెప్తుంటాడు. ఎక్కువ మిడిల్ క్లాసే వస్తారు, ఎందుకంటే నాతోటి ఏ పని అవుతుందని వస్తారు. ఏదైనా కష్టం వస్తే వచ్చేవాళ్ళు, పూర్వం వచ్చేవాళ్ళు మనం ఎంపీగా ఉన్నప్పుడు అంతకుముందు పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు పెద్ద ఎవడ కష్టం వచ్చినా ఎవడ చెప్తే నేను చెప్తే ఎవడు ఉంటాడు. ఊరికే సరదాగా అరుణ్ కుమార్ ఉన్నట్టు అని చూడడానికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. అలాగే వైసీపీ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళని ఏమయ్యా మొన్న అక్కడి నుంచి ఆ పలానా తుని నుంచి ఎవరో వచ్చాడు ఇలా అన్నాడు, అది కాకినాడ నుంచి ఎవరో వచ్చాడు ఇలా అన్నాడు అని చెప్పి, అయ్యా మీరు అంతసేపు తుని కాకినాడ రాజమండ్రి విజయవాడ మాట్లాడతారండి, ఒకసారి విలేజ్లోకి వెళ్ళి చూడండి. అది పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీల్లో ఓకే కొంచెం టఫ్ అవ్వచ్చు, కానీ మాకు అది కూడా చెప్పలేము, మా ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అని వాళ్ళంతా లిస్టులు ఉన్నాయి, బెనిఫిషరీస్ ఎంతమంది నెంబర్స్ ఒక్కొక్క వాలంటీర్లు కాదు 50 ఇళ్ళు అప్ప చెప్పాను. ఎందుకు ఎవరు ఇంటికి పట్టుకొచ్చి కాగితం ఇస్తే, మొన్న చెప్పానుగా నేను మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, అమ్మాయికి 180,000 అందింది నీకు ఇదిగో 4 ఏళ్లలోనూ కాగితం ఇచ్చాట. ఆ కాగితం తీసుకుని వచ్చి నా దగ్గర నాకు చూపించింది, ఏమండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇందులో 35,000 రాశారండి, ఇది మాకేమీ అవ్వలేదు. నన్ను అడుగుతాడంటే వాడు ఎవడిచ్చాడు వాడిని అడుగు అంటే మళ్ళీ ఏమైనా కోపం వస్తుంది, వాళ్ళ భయం కోపం వచ్చాను ఆపేస్తాడు మరి, ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు కదా. ఏం లేదు నేను చెప్పానని చెప్పు అడుగు అన్నాను. అడిగితే వాడు మళ్ళీ పట్టుకొచ్చి ఇంకొక ఆయన ఇచ్చాడు. వీళ్ళ తాలూకు ఒక ఆవిడ చచ్చిపోయిన ఆవిడకి 2 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించంట, ఆరోగ్యశ్రీ 32,000 కట్టారు గవర్నమెంట్ ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్కి, అది కూడా వేసి చూపించాడు. ఈ చచ్చిపోయింది ఆవిడ పోయిందండి అందుకని మర్చిపోయాము నిజమేనండి, పెద్ద ఆపరేషన్ చేశారు, చేశాక 6 నెలలు బతికింది, తర్వాత చచ్చిపోయింది. ఇలా ఇంటింటికి పట్టుకొచ్చి కాగితం ఇచ్చి నీకు ఇంత బెనిఫిట్ వచ్చింది అనేటప్పటికి, పూర్వం ఎలా ఉన్నాం ఇవాళ ఎలా ఉన్నాం మర్చిపోయి ముందు ఈ బెనిఫిట్ పోతుందేమో అని అనుమానం రావటం సహజం కదా. అది పనిచేస్తే మళ్ళీ చాలా టఫే జగన్కి, జగన్ మళ్ళీ ఆ బేస్ ఓటు బేస్ ఉండిపోతుంది. సో ఈ ఎలక్షన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇలా ఎవడో కూడా ఇప్పటివరకు నాకు తెలిసి పంచిపెట్టడమే ప్రభుత్వ కార్యక్రమం అని చేసిన వాడు జగనే.
చెప్తూనే ఉంటాడు మేట నొక్కుతూనే ఉన్నానండి. 126 సార్లు నొక్కాను, ఇంకో 12 సార్లు నొక్కుతాను. నేను మేట నొక్కాలి అంటే నాకు ఒకటేయండి, ఇదే స్లోగనం. ఇంకేం లేదు, ఇప్పటివరకు ఎవడో ఇలా లేదు అసలు. రెండు మీటర్లు మీరు నొక్కండి అని అడుగుతున్నాడు. ఇదో కొత్త టైప్లో ఉంది. మిడిల్ క్లాస్కి వాళ్ళకి డెఫినెట్గా ధర రేట్లు పెరిగిపోవటమే, ఈ పెట్రోల్ రేట్లు ఇవన్నీ మన దృష్టిలోకి వస్తాయి. నీకు నీ ఎర్నింగ్ నీకు నెలకు 50,000 వస్తుంటే 4 ఏళ్ల క్రితం 50,000తో నీ కుటుంబం ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా నడుస్తుందో చూసుకుని టైట్ అయిపోయాం బాగానో, ఈ గవర్నమెంట్ మారాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. సో అరుణ్ కుమార్ గారు, యూట్యూబ్ మనం ఓపెన్ చేస్తే మీ పేరు మీద కొన్ని ఎస్ఆర్వీలు లాగా కనిపిస్తుంటాయి. చంద్రబాబు మళ్ళీ సీఎం అని కొంతమంది కొన్ని యూట్యూబ్లో, పవన్ కళ్యాణే మళ్ళీ సీఎం ఉండవల్లి అనేది ఒకటి, జగనే అత్యధిక స్థానాలు సాధిస్తాడు ఆయనే మళ్ళీ సీఎం కాబోతున్నాడు ఉండవల్లి, అంటే మీ పేరు మీద మొత్తం ముగ్గురిని సీఎం చేస్తున్నట్టు. ఏంటిది నిజంగా మీరు మాట్లాడిందా లేకపోతే ఏంటి? మీరు చూడొచ్చు కదా, అలా కొడితే చూసే ఓపిక ఎవరికి ఉండలేదు. చూసే ఓపిక లేకపోతే ఇలాగే పెడుతుంటారు. వైసీపీ వాళ్ళు అందరూ జగనే మళ్ళీ సీఎం అంటే చూస్తారు కదా, టీడీపీ వాళ్ళు అలా చూస్తారు కదా. చెడ్డింగ్ నేను మామూలుగా నా ఎలక్షన్లకే ఎప్పుడు నేను ప్రిడిక్ట్ చేయను, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. నెక్స్ట్ నేను సర్వేలు అవి చేయను. ఎవరితోనో మామూలుగా యథాలాపంగా మాట్లాడుతుంటే వాడు నువ్వు ఎవరు కోటేస్తావు అని కూడా నేను ఎప్పుడూ అడగను, ఎవరిని అడగలేదు. నా ఎలక్షన్లో కూడా నా మీద పెద్ద ఆరోపణ ఏంటంటే వీడు ఓటేయమని అడగడు. ఎలక్షన్ స్పీచ్ ఇస్తాడు తప్ప ఆ స్పీచ్లో ఆకన్నాయా అస్తం గుర్తుపైన ఓటేయండి అని చెప్పు అనేవారు. ఇంత స్పీచ్ చెప్పిన తర్వాత వాడికి అస్తమని తెలీదా అని కంప్లైంట్ కూడా నా మీద, వీడి స్పీచ్ ఏదో ఎవడకు మాట్లాడతాడండి మామూలు వాళ్ళకి కాదని. అందుకని ఎవరు నెగ్గుతారు అని చెప్పి ఏది వచ్చినా సరే అది నాది మాత్రం కాదు. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా వీళ్ళిద్దరికీ టఫ్ ఎలా ఉంటుంది అని. ఏమవుతుందో చూడాలి అంతే. ఇప్పుడు మొన్నటిదాకా నేను కూడా ప్లేయర్ని, ఇప్పుడు స్పెక్టేటర్ని. హాయిగా ఉంది ఉద్యోగం, కూర్చుని నేను కూడా టీవీలో ఏం జరుగుతుందో చూస్తుంటాను, మీ ఇలాంటి వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలు అవి చూస్తుంటాను, కాలక్షేపం చేస్తున్నాం తప్ప ఇవి కూడా ఈ ఇంటర్వ్యూలు కూడా ఏముంది కాలక్షేపం. ఇది చూసి ఓటేసేవాడు ఎవడో ఉండడు, ఇది చూసి మారేవాడే ఉండడు. ఓకే బీజేపీ గురించి చెప్తున్నాను, అది మాత్రం నాకు అప్పుడప్పుడు కొన్ని సపోర్టింగ్గా ఫోన్స్ వస్తాయి, కొన్ని అపోజింగ్గా ఫోన్ వస్తాయి. నేనేం బీజేపీని తప్పని అన్నా, అది వాళ్ళ ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీకి నేను వ్యతిరేకం. నువ్వు అనుకూలమైతే నువ్వు చేరు, కానీ తెలియకుండా జరకు, ప్రమాదం చేస్తున్నావు అని చెప్తాను. బీజేపీ అంటే తెలియకుండా జరకు. మామూలుగా కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలన్నీ వేరు, బీజేపీ వేరు. అది కొంచెం అది ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం మనకి ఆమోదయోగ్యం కాని సిద్ధాంతం. ఆమోదం లేదండి, నా అదే కరెక్ట్ అండి. అసలు హిందూ దేశం హిందువులే ఉండాలి, కానీ ఈ ముస్లింలు క్రిస్టియన్లు వీళ్ళందరికీ ఓటు ఎందుకండి? వీళ్ళ ఓట్లు వేసి వీళ్ళు డిసైడ్ చేయడం ఏంటి? అక్కడ వాడు సౌదీ అరేబియాలో హిందువులకు ఓట్లు ఇచ్చాడా, ఇంకో చోట హిందువులకు ఓట్లు ఇచ్చాడా అని ఏదో చెప్తే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ అనుకున్నాం అనుకో, ఓకే వీళ్ళు జాయిన్ అవ్వం. కానీ కరెక్ట్ కాదు. పాకిస్తాన్లో హిందూ రిప్రజెంటివ్ ఉన్నారు. పాకిస్తాన్లో మన ఎవడో గుడిని గురించి ఏదో తేడాగా మాట్లాడాడని పార్లమెంట్లో పెద్ద గొడవ చేసి స్పీకర్ అభిశంసన చేశాడు రీసెంట్గా, 1.5 ఇయర్స్లో. అక్కడ తీసుకెళ్ళి దుబాయ్లో గుడి కట్టేశారు మన ఈయన వెళ్ళాడు మోడీ గారు. వాళ్ళంతానేమో ఇంకొక కొంచెం మనం పంతా మారాలి అనేటువంటి దాంట్లోకి వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు గుడికి ఈ విగ్రహారాధనకి వ్యతిరేకంగా పుట్టిన మతం అది. వాళ్ళే కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతున్నారు, మనం రిజిడ్ అయ్యే ప్రయత్నం చేస్తాం, తప్పది. ఓకే, ఏపీ రాజకీయాల్లో షర్మిల గారి రోల్ ఏ విధంగా ఉండబోతుంది? ఉంటుంది, ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురు కదా, డెఫినెట్గా ఆవిడ ఇంపాక్ట్ ఇప్పుడంటే ఈ ఎలక్షన్లో పెద్ద ఉండకపోవచ్చు, ఎందుకంటే టూ లేట్. కానీ డెఫినెట్గా షర్మిల ఆవిడ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన కూతురు. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉన్న వాళ్ళల్లో డెఫినెట్గా షర్మిల వచ్చిందంటే, ఇందుకు మొన్న మా ఇంటికి వచ్చింది ఆవిడ. ఎందుకు వచ్చింది? నేను పార్టీ రాజకీయాల్లో లేనని తెలుసు, మా నాన్నకు క్లోజ్, సింపుల్ పాయింట్. అలా వాళ్ళ నాన్న క్లోజ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. షర్మిల ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎంత ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎంత ఉంటుందని నేను చెప్పలేను.